Oh, <laughs> you दातम वहर्तारम दातारम सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं यत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कृतमस्तकं अंजलिम बाष्पवारी परिपूर्णलोचनं मारुतिं नमतराच्छ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖ వందే వాల్మీకి కోకిలం వాల్మీకి రామాయణంలోని ఉత్తరఖాండలో అరవై ఐదవ సర్గలో ఉన్నాం శత్రుఘ్నుడు బయలుదేరాడు ఆగాడు దార్లుగేడు ఆగాడో చూద్దాం ప్రస్థాప్యతు బలం సర్వ మాసమాత్రోచి పథి ఎక ఏవాశు శత్రుఘ్నోజామరిత్విరాత్రమంతరే శూర ఉష్యరాఘవనందన వాల్మీకేరాశ్రమం పుణ్యం అగచ్చద్వా సముత్తమం సోభివాజ్యమత్నం వాల్మీకి ముని సమం కృదం తడిరథో భూత్వా వాక్యం ఏత భగవన్ వస్తుమిామి దిశం శత్రుఘ్నుడు బలములన్నింటినీ ముందుగా పంపిన తరువాత అయోధ్యలో ఒక మాసం ఉన్నాడు తదుపరి మధువన మార్గమున తాను ఒక్కడే త్వర త్వరగా సాగిపోతూ వెళ్తున్నాడు రెండు దినములు ప్రయాణించిన తరువాత పవిత్రమై ఉత్తమోత్తమైన వాల్మీకి మహర్షి ఆశ్రమము చేరాడు ఆ రఘువంశుడు అంచెలు ఘటించి మహాత్ముడైన వాల్మీకి మునీశ్వరునుకు పాదాభివందనం చేసి అధోముఖుడై ఆయనతో ఇలా అన్నాడు పూజ్య గురుదేవా శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ఆదేశానుసారం ఒక ముఖ్య కార్యముపై సాగిపోతూ ఇక్కడికి వచ్చాను ఈ రాత్రికి ఇక్కడ ఉండి రేపు ప్రాతకాలమున వరుణుని పాలనలో ఉన్న పశ్చిమ దిశకు ప్రయాణం చేస్తానన్నాడు శత్రుఘ్నశవచుత్వా రహస్యమునిపుంగవ ప్రత్యువాచ మహాత్మానం స్వాగతం తే మహాయశః सोमाश्रममितं सौम्यराघवानां कुलस्य हि आसनं पाचमर्ख्यं तनिर्विशंक प्रतिहिच्छमे प्रदे गृहेतदा पूजाम फलमूलं च भोजनं पक्षया मासका कुष्टः तृप्तिं च परमांगतः सभुक्त्वा फलमूलं च महर्षिम तमोवाचह इयं यज्ञं विभूतिस्तेकस्य आश्रमसमिपतः तत తస్షాజితం శ్రుత్వాల్మీకిరువాక్యమబ్రవేద్ శత్రుఘ్నశ్రును యస్యేదం బహువాయతనం పురా శత్రుఘ్ను పలుకులను విన్న పితప ఆ మహర్షి నవ్వుతూ యశస్వి ఓ శత్రుఘ్న నీకు స్వాగతం అన్నాడు సౌమ్య ఇది రఘువంశము వారికి స్వీయాశ్రమము కనుక దీనిని అట్లాగే భావించుము ఇది నీ ఆశ్రమమే ఈ ఆసనమును పాజ్యమును అర్ఘమును సంతోషంతో స్వీకరించు అన్నాడు శత్రుఘ్నుడు ఆ అతిథి సత్కారాలన్నింటినీ స్వీకరించాడు ఫలమూలములను భజించిన తరువాత ఇలా అన్నాడు స్వామి మీ ఆశ్రమ సమీపమునగల ఈ యజ్ఞ సమృద్ధి ఎవరిది అని అడిగాడు అతని మాటలను విన్న అనంతరం వాల్మీకి మహాముని అన్నాడు శత్రుఘ్న పూర్వకాలమున ఈ యజ్ఞములను ఆచరించిన వారిని కూచి చెప్తాను విను అన్నాడు పూర్వకో రాజాసుదా సస్తస్య భూపతే పుత్రో వీరసహో నామ వీర్యవాన్ అతి అతిధార్మిక स बाले सौदास मृगया नपचक्रमें चूमाण दधुशे सूरो जाक्षसदूल घोरौ मृगा सहस्रशह जगमतु पर राक्षसौ जग्म तौराक्षसौ दृष्ट निर्मृग वन क्रोधीन महदता जघानेक महेशु తు విగతామర్షో రఘువంశం వాడేన సుదాసుడు అని పేరు గల ఒక మహారాజు ఉండేవాడు ఆయన కుమారుడు వీరసహుడు ఎంతో పరాక్రమశాలి పరమధార్మికుడు ఆ సౌదాసుడు బాలుడుగా ఉన్నప్పుడు వేటాడడం మొదలుపెట్టాడు ఒకనాడు వేటకు వెళ్ళినప్పుడు ఆ శూర్యులకు అటునిటు సంచరిస్తున్న ఇద్దరు రాక్షసులు కనిపించారు వారు ఘోరమైన పెద్ద పులు పెద్ద పులుల రూపంలో ఉండి లెక్కలేనన్ని జంతువులను భక్షిస్తూ పూర్తిగా తృప్తి అలా ఉన్నా కూడా పూర్తిగా తృప్తి లేకుండా ఉన్నారు వాళ్ళు అది క్రూరంగా మృగవులను అన్నింటినీ భక్ష్యించుచుడుచే మృగశూన్యమైన వనమును చూసి ఆ సౌదాసుడు మిగల క్రుద్ధుడయ్యాడు వెంటనే అతడు తమ తన మహాస్త్రముతో ఆ ఇరువురు రాక్షసులలో ఒకరిని హతమార్చాడు పురుషశ్రేష్ఠుడైన సౌదాసుడు వారిలో ఒకరిని పడగొట్టడంతో అతనిని వేదన తొలగింది కోపం చల్లారింది ఒకసారి లా చూశాడు నిరీక్షమాణం తం దృష్టి సహాయం తస్ రక్షస సంపం అకరోద్ యస్మాదనపరాధం తం సహాయం మమ జీవాన్ తస్మాపి పాపి దాస్యా ప్రతిక్రియా ఏముక్క్ష త్రైవాతరీయ కాళపరయాయ యోగేన రాజ మిత్రసోవతు రాజా యజతే యజ్ఞం అశ్రమ సమీపత మహాయజ్ఞం తం వసిష్టాభ్యపాలయతు తత్రయజ్ఞో మహానాశీ బహువర్ష గణాయుధ సమృద్ధపరయా లక్ష్మీ సమోభవతు మృతుడైన రాక్షసునకు తోడుగా వచ్చిన వాడు అలా చూస్తున్న సౌదాసునికి చూశాడు ఆ రాజకుమారుతో ఇలా అన్నాడు పాపాత్ముడా నాకు తోడుగా వచ్చిన ఈ నిరపరాధిని నీవు నిష్కారణంగా చంపేశావు అందువల్ల నేను నీపై ప్రతీకారము తీర్చుకుంటానన్నాడు అక్కడి నుంచి కొంతకాలంలో బింబడ వీరసహుడు రాజయ్యనాడు ఆ మహారాజు ఈ ఆశ్రమం సమీపమునందు అశ్రమేధ మహాయజ్ఞను ఆచరించాడు అది వశిష్ఠమహర్షి పర్యవేక్షణలో జరిగింది ఆ యజ్ఞము పెక్కు సంవత్సరముల పాటు జరిగింది మహావైభవంతో జరిగిన ఆ యాగము దేవతల యజ్ఞంతో తుల్యముగా ఉన్నది అథావసానే యజ్ఞ పూర్వవైరం అనుస్మరన్ వశిష్ఠరూపీజానం ఇది హోవాచరాక్షస అస్స్ఞ జాతో భోజనం మమదీయత వైనా కార్యా విచారణ तच्छ्रुत्वा व्याहृतं वाक्यं रक्षसा ब्रह्मरूपिणा भक्ष्यसंस्कारकुशलम् उवाच पृथिवीपतिः हविष्यं सामिषं स्वादु यथा भवति भोजनं तथा शीघ्रं वै परितुष्येत्यथा गुरुः शासनात् पार्थिवेन्द्रस्य सूदः सम्भ्रान्तमानसः स च रक्षः पुनस्तत्र सूदवेशम् अथाकरोत् स मानुषम् अधो मांसं पार्थिवायन्यवेद यत् इदं स्वादुभविष्यं च सामिषं चान्नमाहृतम् యజ్ఞం పూర్తి కాబో సమయమున వశిష్ఠుని రూపంలోనున్న ఆ రాక్షసుడు తన పూర్వవైరమును స్మరిస్తూ రాజుతో ఇలా అన్నాడు రాజా ఈ యజ్ఞం పూర్తి కాబోతున్నది శీఘ్రంగా నాకు మాంసాహారాన్ని సమకూర్చుము అన్నాడు ఈ విషయమున ఏమాత్రము విచారపడవలదు వశిష్ఠుని రూపంలో ఋత్విక్ ప్రముఖుడుగానున్న ఆ రాక్షసుని మాటలను వినిన పిమ్మట ఆ రాజు నేర్పుగా వంట చేయగలవాడితో ఇలా అన్నాడు హవిస్సునకు ఉపయోగపడునట్లు రుచికరమైన మాంసం భోజనం సిద్ధపరచుము అది గురువునకు తృప్తి కలిగించినదిగా ఉండవలెను రాజు యొక్క ఆజ్ఞకు వంటవాడు తన మనస్సులో మిగుల తత్తరపడ్డాడు పిదపా రాక్షసుడు వంటవాని వేషంను దాల్చాడు స భోజనం వశిష్ఠా జపన్యాసార్థం ఉపాహరఘ్రీషం రక్షసాహృతం यात्मा तथामिषं विप्रो मानुषं भाजनं गतम क्रोधेन महता विष्टो व्याहर्तुं उपचक्रमे यस्मात् त्वं भोजनं राजन ममै तद् दातु मिच्छसि तस्मात् भोजनं एतत्ते भविष्यति न तो संशयः तद कृद्धस्तु सौता सरतोयम् त्रिग्राह बाणीना वशिष्ठं शक्तु मारेभे भार्याचैनं अवारयतु राजन प्रपूर्जतोस्माकम् वशिष्ठो भगवान ऋषिः प्रतिशप्तुम नशक्तस्वं देव तुल्यं ఆ తరువాత వంటవాణి రూపంలోనున్న రాక్షసుడు నరమాంసాన్ని సిద్ధపరచి ఆయనకు సమర్పించి రాజా ఇది హవిస్సునకు ఉపయోగపడునట్లుగా సిద్ధపరచుకొని వచ్చిన మాంసాహారము ఇది చాలా రుచికరమైనదని పలికాడు అంతటా రాజు తన ధర్మపత్ని యొక్క మదయంతితో గూడి ఆ రాక్షసుడు తీసుకుని వచ్చిన మాంసాహారమును వశిష్ఠునకు సమర్పించాడు హవిస్సునకై తీసుకుని వచ్చినది మాంసాహారమును అని గ్రహించి వశిష్ఠుడు మిగుల వృద్ధుడయిలా అన్నాడు రాజా నాకు మాంసాహారమును సమర్పించేదివిగా ఉన్న ఇక మీదట నీకు మాంసాహారమే భోజనం కాగలదు అన్నాడు అంటే ఈ వశిష్ఠుడు అసలు అన్నమాట ఇది నిశ్చయమని శపించాడు అంతట సౌదాసుడు మిగులు క్రద్ధుడై జలములను చేబూని వశిష్ఠుడిని శపించుడుగా సిద్ధపడ్డాడు అప్పుడు ఆ రాజపత్ని ఆయనను వారిస్తూ ఇలా అన్నది మహారాజా సర్వసమర్థుడైన మహర్షి మరొక పూజ్యుడు కనుక దైవ సమానుడైన పురోహితునకు నీవుకు నీవు ప్రతిశాపం ఇయరాదు అన్నది తోయం तेनाशराजस्तौ पाद तदा कल्मा कल्माशता गतौ तदा प्रभृतिराजसौ सौधा सु महायशा कल्माश पात संवृत्ता ख्यात तथानृपा सह पत् वै प्रणिपत मुहुर्मु पुनर्वशिष्ठ प्रोवाच यदु ब्रह्म त्रुवा पाराथिवेन्द रक्षसा विकृत जुनः प्रोवाच राज वशिष्ठपुषर्षभ मै रोषपरी यदम व्याहृत वचह నైత్యం కత్ ప్రాస్యామి చతేవరం కాలో ద్వాదశ వర్షాన్ని శాపస్తో భవిష్యతి మత్ప్రసాదరాజేంద్ర వ్యతీతం స్మరిష్యసి ధర్మాత్ముడైన మహారాజు క్రోధావేశంలో చేబోనిన మిగుల ప్రభావ ప్రభావాన్వితము ఆ జలములను విసర్జిస్తూ వాటిని తన పాదములపై చల్లుకున్నాడు ఆ కారణము ఆ రాజు యొక్క పాదములు నల్లగా మారిపోయాయి అప్పటి నుండి మహాయశస్వి అయిన సౌదాసు మహారాజు కల్మాషపాదుడుగా ప్రసిద్ధి వహించాడు ఆ రాజు తన కూడి ఆ మహర్షికి పదే పదే నమస్కారాలు చేసుకున్నాడు సౌదాసుడు వశిష్ఠుని రూపంలోనున్న ఆ రాక్షసుడు పలికిన వచనములను తమ పురోహితుడైన వశిష్ఠునకు చెప్పాడు రాక్షసుని మాయలను కూర్చి రాజు పలికిన మాటలను విని వశిష్ఠుడు శ్రేష్ఠుడైన సౌదాసుడితో ఇలా అన్నాడు నేను రోషావేశములో నీకు శాపాన్ని ఇచ్చాను అది తిరుగులేనిది ఏ విధము వ్యర్థము కాదు కనుక నేను నీకు ఒక వరాన్ని ఇస్తాను ఈ శాపము పన్నెండు సంవత్సరములకు పిమ్మట నా అనుగ్రహం వలన తొలగిపోతుంది మహారాజా జరిగినదంతయో నీకు జ్ఞాపకం ఉండదు అన్నాడు ఏవం స రాజా తం శాపం ఉపహుజ్యారిసూదన ప్రతి లేభే పునరాజ్యం ప్రజాశ్చైవాన్వపాదయతు శుభం సమీపే తస్ పృచ్ఛసి రాఘవ తస్ తాం పార్థివేంద్రస్ కథాం శ్రుత్వాదారుణశాళ మహర్షి సత్తు సంహారదక్షుడైన మహారాజు పన్నెండు సంవత్సరములగా కాలము శాపమును అనుభవించిన పిమ్మట తన రాజ్యానికి మరల ప్రభువై ప్రజలను చక్కగా పరిపాలించాడు శత్రుఘ్న ఈ ఆశ్రమ సమీపమునగల యజ్ఞ విజయములను గూచి నీకు నువ్వు అడిగి నువ్వు అడిగావు అందులో ప్రత్యుత్తరముగా కల్మాషపాదుడు ఇచ్చట యజ్ఞమునర్చిన సంగతిని నీకు చెప్పాను అంతడు శత్రుఘ్నుడు సౌదాస మహారాజు యొక్క దారుణమైన కథను విని బిమ్మట వాల్మీకి మహర్షికి వ్రణమిల్లి పర్ణశాలలోకి శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్య ఉత్తరకాండే పంచ షష్ఠితమ యామేవ రాత్రిం శత్రుఘ్న రాత్రిం సీతాపి ఇది వాల్మీకి రామాయణంలోని శ్లోకం యా రాత్రి శత్రుఘ్నప్ప శాలాం సమావిజత్మే రాత్రిం సీత ప్రసూతారకద్వయం తనసమే బాలకా మునిదారకా వాల్మీకే ప్రియమాచక్షు సీతమం శుభం భగవన్ రామ పత్ సా ప్రసూతారకద్వయం ద రక్షా మహాతేజక్రురు భూత వినాశిని తేషాం తద్వ్వా మహర్షి సముపాగమతు బాలచంద్రపతి కాశ దేవత్రౌ మహౌజసౌ రక్షాం రక్షో కుమరూదీం చాగరోనాశిని ఉపాదాయ లవం చైవతు సద్విజ వాల్మీకి ప్రదవు తాభ్యాం రక్షాం భూత వినాశిని శత్రుఘ్నుడు వర్ణశాలయందు రాత్రి రాత్రియందే సీతాదేవికి ఇద్దరు కుమారులు కవలలు కలిగారు ఆ అర్ధరాత్రి అందే ముని బాలకులు సీతామాత శుభ పొందిన ప్రియవార్తను వాల్మీకి మహర్షికి చెప్పారు పూజ మహర్షి శ్రీరాముని ధర్మపత్నియగు జానకీదేవి ఇద్దరు మగ శిశువులను ప్రసవించినది మహాతేజస్వి అందువలన మాతా శిశువులకు బాలగ్రహ పీడలు ఆ రక్షా ప్రక్రియలను చేయండి అన్నారు వాళ్ళు ఆ ముని బాలకుల వచనములను విన్నంతనే వాల్మీకి మహర్షి శిశువుల కడుకు వచ్చాడు ఆ పసికూనలు ముద్దు లోలుకుచూ బాలచంద్రుని వలె తేజరిల్లుతున్నారు ఆ మహాముని ప్రసన్న చిత్తుడై ప్రసూతిగృహమును ప్రవేశించి ఆ చిన్నారులను చూశాడు రాష్ట్రసులభాషలు పిశాచముల పీడలు కలుగుకుండునట్లుగా రక్షావిధులను నెరపాడు ఆ వాల్మీకిముని పిడికడు కుశలను తెల్ల వట్టివేరును తీసుకుని ఆ శిశువులకు భూతముల పీడలు నివారించునట్టి రక్షాకార్యములను ఆచరించాడు ఎస్తయో పూర్వజో జాతస్త్రకృతై నిర్మాతు निर्माजनीयस्तु तथा कुश इतम तत् यो भवेत्ताभ्यां लवेन स समाहितः निर्माजनीयो वृद्धा भी लव इत्येव नामतः एवं कुशलवो नामना तावुभौ यमजातकौ मत्कृताभ्यां च नामभ्यां ख्यातियुक्तो भविष्यतः तां रक्षां जगृहस्ताश्च मुनिहस्तात् समाहिताः अकूर्वंश्च ततो रक्षां तयोर्विगतकल्मषाः ఆ ఇద్దరు శిశువులలో ముందు పుట్టిన వానికి మంత్రపూతములైన కుశలతో వృద్ధ స్త్రీలు సమార్జ చేసి చేయవలెను అట్లు నర్తుట వలన అతనికి కుషుడు అని పేరు ఏర్పడును వారిలో రెండవ వానికి వారు వట్టివేళ్లతో సమ్మార్జనము చేయవలెను అప్పుడు అతడు లవుడు అని పేరుతో వ్యవహరింపబడును ఆ కవలలిద్దరికీ నీ లవులు అని నేను నామకరణములను సూచిస్తున్నాను ఇక మీదట వారు ఆ పేర్లతో ఖ్యాతి వహించరు అని ఆముని అతడి వారితో పలికాడు అనంతరము ఆ వృద్ధ స్త్రీలు ప్రసన్న చిత్తలై ఆ మహర్షి చేతుల నుండి రక్షలను తీసుకుని ఆ శిశువులకు కట్టారు తథా తాం క్రియమాణం చ వృద్ధాజన్మనామచ సంకీర్తనం సీత శుభౌ అర్ధరాత్రేతు శుశ్రావసు మహత్ ప్రియం పర్ణశాలా మాతర్దిశ్చ్యేతి చాబ్రవీత్ సీతాదేవి కవలలను కనుట వారికి వృద్ధమనితులు రక్షాకార్యము నిర్వహించుట శిశువులకు జన్మనామములు సూచింపబడుట సీతారాములను గూర్చి కీర్తించుట మున్నకు విషయములను అర్ధరాత్రి ఎందే విని శత్రుఘ్నుడు ఎంతయో సంతృప్తిని పొందాడు అతడు పర్ణశాల సమీపమునకు వెళ్ళి సీతామాత సౌభాగ్యంతో వర్ధిల్లుగాక అని తనలో అనుకున్నాడు తధాతశ్చృష్ట శత్రుఘ్నశ్చ మహాత్మన వ్యతీత వాష్ రాత్రి శ్రావణీ లఘువిక్రమ ప్రభాతేసావీర్య క్రియాం మునిం ప్రాంజలి పునః సగత్ యూరా సప్తరాత్రిత పథి ఋషీణం పుణ్యకీర్తినాశ్రమే వాసమభ్యయాతు సముని సార్ధం భార్గవ ప్రముఖైర్నృప కథా రూపాయ స కాంచనాని సమతో రఘు ప్రవీరో రజనీం తదనీం కథాప్రకారైర్బుభర్మహాత్మా విరామయాసరేంద్ర సూను మహాత్ముడేన శత్రుఘ్నుడు లోపల సంతోషంతో ఆ విధంగా వర్షాకాలం నందులి ఆ శ్రావణ రాత్రిని అచ్చట గడిపాడు సునుషిత పరాక్రమశాలియు మహావీరుడును అయిన శత్రుఘ్నుడు ప్రాతకాలం నందు సంధ్యోపాసనాది క్రియలను ఆచరించాడు అంజలి ఘటించి వాల్మీకి మహర్షి ఆశీస్సులను పొంది అక్కడి నుండి పశ్చిమ దిశగా ప్రయాణమయ్యాడు క్రమంగా అతడు ఏడు దినములు ప్రయాణం చేసి యమునా తీరానికి చేరాడు అచ్చట పవిత్రులు వారు ఆయన ఋషీశ్వరుల యొక్క ఆశ్రమం ఉన్నందు ఆ శత్రుఘ్నుడు నివాసం పొందాడు మహాయశస్వి అయిన శత్రుఘ్నుడు చవనాది మహర్షులతో గూడి సముచితములైన కథాప్రసంగములతో అచట కాలము గడుపుతూ వచ్చాడు మహాత్ముడు రాజకుమారుడు అయిన ఆ శత్రుఘ్నుడు కాంచనుడు మొదలగు మహర్షులతో గూడి పెక్కు కథాసంగలతో అక్కడ విశ్రాంతిగా గడిపాడి రాష్ట శ్రీమద్ రామాయణే వాల్మీకీ ఆది కావ్యే శ్రీరామచంద్ర శితపారిజాత సమస్త కళ్యాణగుణా సీతముఖాంబురోజంజరీక నిరంతరం మంగళమాతనోతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు